నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల్ రోడ్డు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా అత్యాధునిక హోమియోపతి చికిత్స అందిస్తున్నామండి సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే సల్ఫర్ సల్ఫర్ అనే దివ్య ఔషధం హోమియోపతిలో మనకి చాలా రకాల రుగ్మతలకి చాలా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకి అనేక రకాల మొండి దీర్ఘకాలిక వ్యాధులకి ఈ సల్ఫర్ అనే ఔషధం మనం రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో మనం పొటెన్సీ వైజ్ అంటే థర్టీ పొటెన్సీ టూ హండ్రెడ్ పొటెన్సీ వన్ఎమ్ టెన్ ఎం డిపెండింగ్ అపాన్ ద కంప్లైంట్స్ ఆఫ్ ద పేషెంట్ అంటే ఆ పేషెంట్కి ఉన్న ఆ పేషెంట్కి ఉన్న వ్యాధి తీవ్రత బట్టి ఆ పేషెంట్ ఉండే కంప్లైంట్స్ బట్టి మనం ఎంత పొటెన్సీలు ఇవ్వాలి ఫ్రీక్వెంట్గా ఎంత మెడిసిన్ అంటే రెమెడీ ఎంత డోసేజ్లు ఇవ్వాలి అనేది మనం డిసైడ్ చేస్తూ ఉంటామండి సో దీంట్లో సల్ఫర్ అంటే ఏమిటి సి జనరల్గా సల్ఫర్ అనేది పాలిక్రెస్ట్ రెమెడీ జనరల్గా యాంటీసోరిక్ యాంటీసైకోటిక్ యాంటీసెఫ్లిటిక్ అంటే అన్ని రకాల మయాజ్మెటిక్ డిసీజెస్కి మయాజ్మెటిక్ టెండెన్సీస్కి జనరల్గా ఈ సల్ఫర్ అనేది దివ్య ఔషధంగా మనకి పనిచేస్తూ ఉంటుంది జనరల్గా రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో సల్ఫర్ అనగానే బేసిక్గా సల్ఫర్ గ్రాఫైటిస్ హెపార్ సల్ఫ్ మెర్క్సాల్ సైలీషియా ఇట్లాంటివన్నీ బేసిక్గా స్కిన్ రెమెడీస్ అని మనం జనరల్గా పేషెంట్కి ట్రీ ఇస్తూ ఉంటామండి అడ్మినిస్టర్ చేస్తూ ఉంటాం సో దీంట్లో మనకి జనరల్గా సల్ఫర్ అనగానే మెయిన్గా మనకి గ్యాస్ట్రి అంటెస్టైనల్ డిస్టర్బెన్సెస్ దాంతోపాటు స్కిన్ కంప్లైంట్స్లో జనరల్గా మనకి ఎక్కువగా సల్ఫర్ అనే ఔషధం వాడటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది జనరల్గా గ్యాస్టర్ ఇంటర్స్టల్ డిస్టర్బెన్సెస్ అనగానే జనరల్గా జీర్ణ కోసం సంబంధిత కాదు దీంట్లో మనకి పేషెంట్కి లూజ్ మోషన్స్ కానీ అంటే డయేరియా కానీ కాన్స్టిపేషన్ కానీ అంటే డైరియా ఆల్టర్నేటివ్ విత్ కాన్స్టిపేషన్ కొంతమందికి ఏ ఓల్డ్ ఏజ్ పీపుల్లో మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ అనే సమస్య మలబద్ధక సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు అలాగే చిన్న పిల్లల్లో డైరియా విరోచనాలు విరచనాలు జగట విరోచనాలని లేకపోతే ఏదైనా తిన్న తర్వాత అన్నం సహించలేదని కొంతమందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటూ ఉంటాం దాంతోపాటు ఇలా ఏదైనా సరే గ్యాస్టర్ ఇంట్రెషనల్ డిస్టర్బెన్సెస్కు మనం జనరల్గా సల్ఫర్ అనే మెడిసిన్ ఎక్కువగా వాడుతూ ఉంటామండి దాంతోపాటు మనకి ఈ థర్టీ పొటెన్సీలో టూ హండ్రెడ్ ఆ టెన్ టెన్ఎమ్ సిక్స్ ఎక్స్ ఏ పొటెన్సీలో ఇవ్వాలి అనేది అక్క పేషెంట్కి ఆ వ్యక్తికి ఉన్న కంప్లైంట్ బట్టి మనం ఆ మెడిసిన్ డిసైడ్ చేసి ఇవ్వటం అనేది జనరల్గా జరుగుతూ జరుగుతుంటుంది బేసిక్గా సల్ఫర్ అని కానీ దీంట్లో గ్యాస్ట్రో ఇంటెస్టల్ డిస్టర్బెన్సెస్ ఇందాక నేను చెప్పినట్టు ఒకటి కాన్స్టిపేషన్ దానికి ఇంకోటి డైరియా ఓల్డ్ ఏజ్ పీపుల్లో కాన్స్టిపేషన్ చిన్నపిల్లల్లో డైరియా అంటే చిన్నపిల్లల్లో నీళ్ల విరోచనాలకి జికటి విరోచనాలకి బంక విరోచనాలకి అన్నం ఏదైనా సహించగా ఫుడ్ పార్టికల్స్ అంటే మో విరోచనాల్లో కూడా మనకి అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ అనేవి మనకి కనిపిస్తుంటాయి ఈ డైరియాలో అట్లాంటి వాటికి లేదంటే పైల్స్ ఇంటర్నల్ పైల్స్ ఎక్స్టర్నల్ పైల్స్ హిమరాయిడ్స్ బ్లీడింగ్ విత్ హిమరాయిడ్స్ బ్లీడింగ్ పైల్స్ అని చెప్తుంటాం డిపెండింగ్ అపాన్ ద గ్రేడ్ అది ఏ గ్రేడ్లో ఉంది ఎంతవరకు పైల్స్ ఎలా బ్లీడ్ అవుతున్నాయి ఏంటి అనేది అది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అంటే మొలలు బాహ్య మొలలా లేకపోతే ఇంటర్నల్గా మొల ద్వారా లోపల ఉన్న మొలలా ఇలా పార్షి మొల అనేది మనం జనరల్గా సెంటినల్ పైల్స్ అని చెప్తుంటాం సో ఇట్లా రకరకాల గ్యాస్ట్రో ఇంట్రెస్టైనల్ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ మనం సల్ఫర్ అనే ఔషధం వాడుతూ ఉంటామండి దాంతోపాటు స్కిన్ కంప్లైంట్స్ స్కిన్ కంప్లైంట్స్లో ఎగ్జిమా అర్టిగేరియా అది ఎటువంటి రకాల ఎటువంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధి అయినా అంటే సపోజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఎగ్జిమా అని కానీ అర్టిగేరియా అని కానీ లేదంటే అలర్జిక్ డర్మటైటిస్ అని కానీ లేదంటే క్రానిక్ అర్టిగేరియా కానీ అది స్వల్పకాలిక వ్యాధి అయినా దీర్ఘకాలిక వ్యాధి అయినా అది చర్మ సంబంధిత వ్యాధుల్లో జనరల్గా సల్ఫర్ అనే దివ్య ఔషధం మనం ఎక్కువగా ట్రీట్మెంట్స్లో మనం వాడుతూ ఉంటామని సో ఇవన్నీ ఏంటంటే బేసిక్గా మనం ఇప్పుడు ఈ సల్ఫర్ అనే మెడిసిన్ మనం చెప్పినప్పుడు అది డాక్టర్ గారి పర్యవేక్షణలో ఒక క్వాలిఫైడ్ ప్రాపర్ క్వాలిఫైడ్ హోమియోపతిక్ డాక్టర్ గారి పర్యవేక్షణలోనే ఈ సల్ఫర్ అనే మెడిసిన్స్ ఔషధం వాడాల్సింది ఉంటుందండి దాంతోపాటు ఇది బేసిక్గా మనం ఒక నాలెడ్జ్ అంటే అసలు హోమియోపతిక్ మెడిసిన్స్ ఎలా ఉంటాయి హోమియోపతిక్ మెడిసిన్స్ దేని మీద ఏ యాక్షన్ ఎట్లా ఎట్ట పంచేస్తుంది ఏ పొటెన్షియల్ ఇవ్వాలనేది మనం జనరల్గా మన వ్యూవర్స్ కానీ లేకపోతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కానీ కాస్త అవుట్లైన్ ఇవ్వటం అవుట్లైన్ ఇవ్వటం అనేది ముఖ్య ఉద్దేశం అండి సో ఈ వీడియోస్ చూసిన వాళ్ళు కానీ ఈ మెడికల్గా మనం మెడిసిన్స్ మీద చెప్పే వీడియోస్ చూసేవాళ్ళకి ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేటివ్ పర్పస్ అండ్ టు క్రియేట్ ద నాలెడ్జ్ అమంగ్ ద పీపుల్ అంటే అది నాలెడ్జ్ క్రియేట్ చేయడానికి తప్పిస్తే ఇది మెడిసిన్ మనం చెప్పాం కదా ఈ లక్షణాలకు మనం వెళ్ళి ఈ సల్ఫర్ మెడిసిన్ వాడుకుందామా లేదంటే హెపార్ సల్ఫర్ వాడుకుందాం గ్రాఫైటిస్ వాడుకుందాం అనేది మాత్రం కాదండి ఇది కేవలం డాక్టర్ గారి పర్యవేక్షణలోనే ఈ మందులు వాడాల్సిన వాడాల్సిన ముఖ్య ఉద్దేశం వాడాల్సిన అవసరం కూడా అంతేనండి సో దీంతోపాటు మనకి సల్ఫర్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది సల్ఫర్ పేషెంట్ ఎలా ఉంటుంది జనరల్గా సల్ఫర్ పేషెంట్ అంటే ర్యాగడ్ ఫిలాస్ ఏది చెప్పినా వాళ్ళకి ఒక నెవర్ ఎండింగ్ టాపిక్ అనేది ఉంటుంది అలాగే చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు దాంతోపాటు ఫిల్దీ పీపుల్ ఏంటంటే బాగా ఒక రకమైన దుర్వాసన అంటే ఒక రకమైన అఫెన్సివ్నెస్ అనేది ఈ సల్ఫర్ పేషెంట్స్లో మనకి వస్తూ ఉంటుంది వాళ్ళు వెళ్ళి స్నానం చేసి వచ్చిన ఆసన వాసన అనేది పోదు ఒక రకమైన అఫెన్సివ్ అంటే ఫిష్ అంటే ఫిషిస్ టింకీ వాటర్ డిశ్చార్జ్ ఉంటుంది ఒక రకమైన న్యూస్ వాసన అనేది ఆ పేషెంట్ దగ్గర వస్తూ ఉంటుంది సో వీళ్ళు బాగా ఇంటెలిజెంట్ పీపుల్ హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ బాగా తెలియగల వాళ్ళు సో దీంట్లో మనకి జనరల్గా తెలియగల వాళ్ళు బాగా మెథడాలజికల్గా ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు ఎక్కువ ఫిలాసఫికల్ మైండ్ ఉండే బ్యాక్గ్రౌండ్స్ ఏది చేసినా అంత ఎక్కువగానే చేస్తూ ఉంటారు అంటే ఎక్స్ట్రీమ్స్ ద గో బియాండ్ ద లిమిట్స్ దే గో బియాండ్ ద లిమిట్స్ అలా కాకుండా ఏది చేయకూడదు అనుకుంటే దే ఆర్ వెరీ లేజీ వాళ్ళు కూర్చున్న ప్లేస్ నుంచి కదలు అక్కడే కూర్చుని ఉంటారు ఎన్ని గంటలైనా అలాగే ఉంటారు సో ఇలా డిపెండ్గా పన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద పేషెంట్ అంటే ఆ మైండ్ యొక్క ఆ పేషెంట్ యొక్క మైండ్ తత్వాన్ని బట్టి ఆ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకు ఉండే మానసిక స్థితిగతులు బట్టి ఈ సల్ఫర్ మెడిసిన్ అనేది మనం రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో వాడుతూ ఉంటాం వీళ్ళకి ఈ ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ కానీ కోల్డ్ కోల్డ్ ఫుడ్స్ ఇట్లాంటి వాళ్ళకి ఇష్టం ఉండవు సో జనరల్గా వాళ్ళకి వేడి గాలి కూడా పడదు వాళ్ళు ఎప్పుడు ఎంతసేపు అన్డైజెస్టుడ్ ఫుడ్ బ్యాటికల్స్ అన్డైజెస్టెడ్ ఫుడ్ హెవీ మెటీరియల్స్ అంటే జనరల్గా ఈ ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు ఈజీలీ డైజెస్టిబుల్ ఫుడ్స్ అనేవి తినరు సో జనరల్గా వీళ్ళు దే ఆర్ టూ ఇంటెలిజెంట్ టూ ఇంటెలిజెంట్ అంటే జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఎవరైనా బాగా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ బాగా సొసైటీలో హై లివింగ్ ఉన్న పీపుల్ వాళ్ళు కూడా టూ ఇంటెలిజెంట్ పీపుల్ కూడా దే కమాండర్ ద సల్ఫర్ క్యాటగిరీ అంటే వాళ్ళు బాగా చది దే ఆర్ వెల్ నాలెడ్జ్ వెల్ వర్స్డ్ బాగా సొసైటీలో బాగా ఒక రకమైన గుర్తింపు అనేది వాళ్ళకి సొసైటీలో ఉంటూ ఉంటుంది సో ఇట్లాంటి వాళ్ళందరూ సల్ఫర్ కాన్స్టిట్యూషన్లోకి వస్తూ ఉంటారు సో ఇట్లాంటి కాన్స్టిట్యూషన్ వైజ్ మనం సల్ఫర్ గురించి చెప్పుకోవాలంటే చాలా పెద్ద టాపిక్ అండి సో జనరల్గా సల్ఫర్ గురించి మనం మాట్లాడాలి అంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియో అనేది మనకి సరిపోదు సో ఇలా ఈ కాన్స్టిట్యూషన్స్లో ఇట వీళ్ళు మన దగ్గరికి పేషెంట్స్ అనేవి మన దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా అలా కాకుండా కొంతమంది ఇప్పుడు మనం టూ ఇంటెలిజెంట్ పీపుల్ అంటాం అలాగే టూ లేజీ పీపుల్ అంటాం ఏదైనా రెండు ఎక్స్ట్రీమ్స్గానే ఉంటాయి సో అండ్ కాన్స్టిట్యూషన్స్ అనేది దే ఆర్ దే కమాండ్ ఆఫ్ ద సల్ఫర్ కేటగిరీ వాళ్ళకి చల్లటి పదార్థాలు అంటే ఇష్టం ఉండదు చల్లటి గాలి అయినా తగలినా ఇష్టం ఉండదు అలాగే గాలి కూడా తట్టుకోలేదు ఏదైనా ఎక్స్ట్రీమ్స్గానే ఉంటుంది ఏదైనా ఏం చేసినా ఎక్స్ట్రీమ్గానే చూస్తుంటారు లేకపోతే ఏది చేయరు దే దే థింక్ దే ఆర్ టూ ఇంటెలిజెంట్ అంటే దో దే ఆర్ ఇంటెలిజెంట్ వాళ్ళు తెలియ వాళ్ళైనా వాళ్ళ ఇంటెలిజెన్సీ అంతా ఎదుటి వాళ్ళు మీరు తీసుకొచ్చి వద్దాలని చూస్తుంటారు దే వాంట్ టు ప్రూవ్ ది ఇన్ దే వాంట్ టు ప్రూవ్ దెమ్సెల్ఫ్ యాజ్ ఏ ఇంటెలిజెంట్ పీపుల్ ఇన్ ద సొసైటీ సో ఇలా రకరకాలుగా క్యాటగరీకల్గా మనం సల్ఫర్ మైండ్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తే చాలా పెద్ద టాపిక్ మనం డిస్కస్ చేసుకోవచ్చు సో ఇట ఇట జనరల్గా బేసిక్గా సల్ఫర్ అని కానీ మెయిన్గా స్కిన్ కంప్లైంట్స్కి ఎక్కువగా వాడుతూ ఉంటారు అలాగే గ్యాస్ట్రా ఇంటర్స్టైనల్ డిస్టర్బెన్స్ అంటే జీర్ణ కోసం సంబంధించి వ్యాధులు కూడా మనం సల్ఫర్ మెడిసిన్ అనేది వాడుతూ ఉంటాం సో ఇలా మనం మెథడాలజికల్గా డివైడ్ చేసుకుంటూ వెళ్తే ఆ యొక్క వ్యక్తి స్థితిగతులు అంటే ఆ పేషెంట్ యొక్క మానసిక స్థితిగతులు బట్టి మెడిసిన్ ఇవ్వాలా అని డిసైడ్ చేసుకుని మనం ఎంత పొటెన్షియల్ ఇవ్వాలి ఎంత ఫ్రీక్వెంట్గా రిపీట్ చేయాలి ఒకసారి మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆ పేషెంట్ అగ్రివేషన్స్ వస్తున్నాయా ఎమ్యురేషన్స్ వస్తున్నాయా లేదంటే పేషెంట్ కోమార్బిడిటీస్ బట్టి అలాగే ఉన్నాడా అనేది చూసుకుని దాన్ని బట్టి మనం పొటెన్సీ డిసైడ్ చేసి మనం డాక్టర్ గారి పర్యవేక్షణలో మాత్రం ఈ మందులు వాడాలని మళ్ళీ ఇంకొకసారి నేను ఈ వీడియో ద్వారా మన సబ్స్క్రైబర్స్ తెలియజేయ తెలియజేయదలుచుకున్నానండి